ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి వచనాన్ని నుంచి ఒకసారి మనం చదువుకుంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మనసు మారి రూపాంతరం పొంది దేవునికి మనం ఒక నూతనమైన బిడ్డలుగా ఉండమని వాక్యం చెబుతుంది. అయితే ఈ లోక మర్యాదలు అంటే ఏంటంటే, లోక మర్యాదలు మనందరికీ తెలుసు, అవునా కాదా? లోక మర్యాదలు తెలుసు, లోక పద్ధతులు తెలుసు. మనం లోకంలో ఏమైతే ఆచరిస్తున్నారో, లేకపోతే మన పూర్వీకులు ఏదైతే నియమాలు లేకపోతే నిబంధనలు వాళ్ళు ఏమైతే అనుసరించారో, అవే మనం కూడా అనుసరిస్తే అవి ఏమవుతాయి? లోక మర్యాదలను అనుసరించిన వారంగా అవుతాం. అయితే ఈ లోక మర్యాదలు మనం అనుసరింపకుండా ఎప్పుడైతే ఉత్తమము అంటే ఏది ఉత్తమమో, అంటే ఏది శ్రేష్టమైందో, అంటే ఈ లోకంలో అనేకమైనవి ఉన్నవి కానీ అన్నిట్లో అన్నీ శ్రేష్టమైనవి కాదు, లేకపోతే ఈ లోకంలో అనేక మంది ప్రజలు ఉన్నారు కానీ అందరూ పరిశుద్ధులు కారు, లేకపోతే ఈ లోకంలో ఎంతమంది ఉన్నప్పటికీ కానీ అందులో ఉత్తమమైనది ఒకటి ఉంటుంది, అవునా కాదా? ఒక శ్రేష్టమైనది ఉంటుంది. మనం మార్కెట్కు వెళ్ళినప్పుడు మనం అనేక కూరగాయలు చూస్తాం కదా, చూస్తామా లేదా? కానీ మనం కొనే ముందు ఏం చేస్తాం? ఏవి మంచుకున్నాయో లేకపోతే ఏవైతే ఫ్రెష్గా ఉన్నాయో అవి మాత్రమే మనం తీసుకుంటాం, అవునా కదా? అలాగే కూడా ఈ లోకంలో కూడా ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ లోకంలో ఉత్తమమైన ఒక క్రియలు లేకపోతే మనం ఆచరించవలసిన ఉత్తమమును అలాగే అనుకూలము, మనకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో, చాలామంది ఎట్లా ఉంటారంటే మనకు అనుకూలం లేకపోయినా కానీ అది ఎంత కష్టమైనా కానీ ఈ లోకంలో మనము ఆనందించడం కోసం వరెంతైనా ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో ఒక్క దినము వారు గడపాలంటే అది ఎంతో కష్టమైన పని వారికి. కానీ దేవుని చిత్తాన్ని మనం అనుసరించి ఎప్పుడైతే ఆ ఉత్తమమైనది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, ఈ ఉత్తమమైనది మనం గ్రహించాలంటే మొదట మనం ఏం చేయాలి? మన శరీరాలను ఆయనకి సమర్పించుకోవాలి. మనం ఎప్పుడైతే మన శరీరాలని దేవునికి సమర్పించుకుంటామో అప్పుడే ఈ మర్యాదలు లేకపోతే లోక మర్యాదలను మనం అనుసరించకుండా దేవుడు ఏమైతే మనకు చూపిస్తున్న మార్గంలో నడవాలని ఆయన కోరుకుంటున్నాడో, ఏదైతే ఉత్తమమైనదని మనం రుచి చూసి మనం ఏదైతే మనం తెలుసుకుంటామో అదే దేవుని వాక్యం కూడా మనకి ఇక్కడ రాయబడి ఉంది. ఒకవేళ మనం దేవుని చిత్తాన్ని అనుసరించి తెలుసుకోకుండా మన సొంత ప్రయత్నాలు లేకపోతే మన సొంత ఆలోచనలు బట్టి లేకపోతే మన సొంత నిర్ణయాలను బట్టి ఒకవేళ మనం లోకాన్ని అనుసరిస్తే మనం చివరికి ఎక్కడికి వెళ్తామండి? నరకానికి మాత్రమే వెళ్తాం. అయితే దేవుని చిత్తమేదో మనం తెలుసుకుంటామో అప్పుడే మనం నిత్య రాజ్యానికి లేకపోతే మన మనస్సులు కూడా మార్చుకుని మనం ఇతరులను ప్రభావితం చేసేలాగా మనకి ఈ వాక్యం మనకి సహాయపడుతుంది. గనుక మనం దేవుని చిత్తాన్ని మనం గ్రహించే వారంగా మనం ఉండాలి. దేవుని చిత్తాన్ని మనం గ్రహించే వారంగా లేకపోతే మనం ఈ లోకంలో ఏది విన్నా కానీ అది దేవుని చిత్తంలానే అనిపిస్తుంది. అవును, నేను ఈ పని చేస్తున్నానంటే దేవుడు దీన్ని ఏమనట్లేదంటే, లేకపోతే నేను ఈ పని చేస్తున్నప్పుడు దేవుని నన్ను ఆటంకపరచట్లేదంటే దేవుని చిత్తం అయ్యి ఉంటుంది అని అనుకుంటాం. కానీ అది దేవుని చిత్తం కాదు. ఎందుకంటే దేవునికి ఇష్టమైనవేవో, దేవునికి ఇష్టమైన పద్ధతులేవో, దేవునికి ఇష్టం లేని పద్ధతులేవో ప్రతిదీ బైబిల్లో రాయబడి ఉంది, అవునా కాదా? గనుక మనం తెలిసిన ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలి? దేవుడు నన్ను పరీక్షించట్లేదేంటి, లేకపోతే దేవుడు నన్ను ఆటంకపరచట్లేదేంటి అని మనం అనేక సార్లు అనుకుంటాం. కానీ అదేవిధంగా మనం దేవుని పనిలో మనం చూసినట్లయితే, అదే ఒకవేళ దేవుని పనిని మనం చేస్తున్నామంటే మనకు అనేకమైన ఆటంకాలు వస్తాయి. కానీ మనమేమనుకుంటాం, దేవునికి మనం ఈ పని చేయడం మనకి ఇష్టం లేదనుకుంటా, లేకపోతే దేవునికి ఇష్టం లేదనుకుంటూ అనుకుంటాం. కానీ
కానీ అదే పని మనం లోకంలో చేసినప్పుడు అట్లా ఎప్పుడు అనిపించదు. కానీ ఎప్పుడైతే మనం దేవుని పని చేసినప్పుడు ఎప్పుడైతే మనకు ఆటంకాలు వస్తాయో అప్పుడే మన మనసులను మనం మార్చుకుని మళ్ళా లోకం వైపు తిరిగిపోవడానికి మనం సిద్ధపడతాం. కానీ అలా కాకుండా మనం దేవుని చిత్తం మీద మనం తెలుసుకోవాలంటే మొదట మనం ఏం చేయాలి, మన శరీరాలని ఎప్పుడైతే ప్రభువుకు మేము అర్పించుకుంటామో అప్పుడే మన మనసులు మారి రూపాంతరము పొందుటగల అది మరీ మన మనస్సు ఇదివరకు ఎలా ఉన్నదో మునుపటి కంటే అధికమైన నూతనముగా దేవుడు రూపాంతరము పొందించాలని దేవుడు మన కొరకు ఆయన ఆలోచిస్తున్నాడు. అదేవిధంగా మనం మత్తయి సువార్త 5:14 మనం చూసినట్లయితే, మీరు లోకము నాకు వెలుగై ఉన్నారు, కొండ మీదుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్వంభము మీదనే పెట్టుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 14 మనం చదివినట్లయితే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, అలాగే కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. అంటే మనం లోకమునకు వెలుగై ఉన్నామని దేవుని వాక్యం చెబుతుంది. అలాగే మనం ఎక్కడ ఉన్నామంట, కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. అంటే ఇప్పుడు ఒక మనం కొండను చూసినట్లయితే ఆ కొండ మీద కొన్ని ఇళ్ళు ఉంటాయి, అవి మనకి కనిపిస్తాయా కనిపించవా? మనం దూరం నుంచి చూసినప్పుడు కనిపిస్తాయి కదా. అవి ఎంత దూరం ఉన్నా కానీ, ఆ కొండ అనేది ఎంత దూరం ఉన్నా కానీ, అంత దూరం ఉన్నా సరే మనకు అది మనకి విజిబుల్గా ఉంటుంది. కానీ అది మరుగై ఉండదు, అంటే దాన్ని మరుగుపరిచేది ఏది ఉండదు. ఎందుకంటే అది ఒక ఎత్తైన స్థానంలో ఉన్నది కనుక దాన్ని మరుగుపరచాలంటే దానికన్నా ఎత్తైనది ఏదైనా రావాలి. అంతకు మించి దాన్ని మరుగుపరిచేయగలిగే శక్తి దేనికి కూడా లేదు. గనుక మన లోకము లేకపోతే మన జీవితము ఇతరులకు ఎలా కనిపించబడాలంటే, ఒక కొండ మీద ఉన్న ఒక పట్టణం కానీ లేకపోతే కొండ మీద ఉన్న పట్టణము ఎలా అయితే మరుగై ఉండదో అలాగే మన జీవితం కూడా ఈ లోకానికి మనం కనిపించే వారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం కనిపిస్తామో ఈ లోకానికి వెలుగై ఉన్న అనే వాక్యం మన జీవితంలో నెరవేరుతుంది. అలాగే 15 కూడా మనం చదివినట్లయితే, మనుషులు ద్వీపము వెలిగించి కొంచెము పింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై ద్వీపస్తంభము మీదనే పెట్టుదురు. ఇక్కడ మనం ద్వీపం గురించి మనం ధ్యానించినట్లయితే, ఒక వెలుగు ఎలా అయితే ప్రకాశిస్తుందో ఆ వెలుగును మనం ఎలా అయితే ప్రకాశింపచేయాలంటే దాన్ని మనం ఒక ఎత్తైన స్థానంలో పెడితేనే కానీ అది వెలుగును ఇస్తుంది. అంతేనా కాదా, ఒక లేకపోతే ఒక దీపాన్ని మనం నేలపైన పెట్టామంటే అది ఎక్కువ వెలుగునిస్తుందా, లేకపోతే మనం ఎత్తైన స్థానంలో దాన్ని పెడితే వెలుగునిస్తుందా? ఈ మనం ఎప్పుడైతే ఎత్తైన స్థానంలో ఒక దీపం అనేది కానీ, ఒక లైట్ అనేది కానీ, ఒక ఫ్లాష్ లైట్ అనేది కానీ మనం ఎప్పుడైతే ఒక ఎత్తైన స్థానంలో మనం ఎప్పుడైతే పెడతామో అప్పుడే అది ఎక్కువ వెలుగుని ఇస్తుంది. ఒకవేళ దాన్ని మనం కొంచెం కింద కానీ బల్ల కింద కానీ మనం ఎక్కడైనా పెట్టామంటే అది వెలుగునిస్తుందా? అది దేనికి ఉపయోగపడదు. కానీ దానికి ఉన్న నూనె కానీ లేకపోతే దానికి ఉన్న మైనం కానీ కరిగిపోతుంది తప్ప దాని దేనికి కూడా ఉపయోగపడదు. ఒకవేళ మనం కొంచెం కింద పెట్టబడిన దీపం వలె మనం ఉన్నామంటే మన జీవితం ఇతరులకు ఎలా ఉన్నదని, అదృశ్యంగా ఉన్నది, లేకపోతే మరుగు పెట్టబడిన జీవితంగా మనం ఉన్నది. కానీ మన జీవితం దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మన జీవితం ఇతరులకు కూడా వెలుగునివ్వాలంటే మనం ఎలా ఉండాలి, ఒక ఎత్తైన స్థానంలో, లేకపోతే అందరికీ మనం ఎలా అయితే అందుబాటులో ఉంటామో అంతటి ఎత్తైన స్థానంలో మనం ఎప్పుడైతే ఉంటామో ఒక వెలుగును ఎలా అయితే ఎత్తైన స్థానము నుండి ఎక్కువ కాంతినిస్తుందో అలాగే మన జీవితంలో కూడా ప్రభువాణ్ణి క్రీస్తు బండ మీద మనం ఎప్పుడైతే కట్టబడి ఆ ఎత్తైన స్థానము మీద మనం ఎప్పుడైతే మన జీవితాన్ని మనం జీవిస్తామో అప్పుడే మన జీవితం అనేది ఇతరులకు ఆశీర్వాదకరంగా లేకపోతే ఇతరులకు వెలుగుగా, ఒక వెలుగు ఒక మనిషికి దారిని చూపిస్తుంది. అదే చీకటిలో ఉన్నామంటే వెలుగు
ఎంతో అవసరం ఉంటుంది, అవునా కాదా? ఒక చీకటిలో ఉన్న వ్యక్తికి వెలుగు ఎంతో అవసరం. అలాగే కూడా ఈ లోకములున్న మనుషులకు కానీ, ఈ లోకములున్న అన్యజనకులకు కానీ, లేకపోతే ఈ లోకంలో ఎవరైతే దేవుని చేత రక్షింపబడకుండా దేవుని వాక్యం తెలియకుండా ఉన్నారో వారందరికీ ఏమవసరం అండి? ఏమవసరం? వెలుగు అనేది అవసరం. ఎందుకంటే ఈ లోకాన్ని దేవుడు చీకటితో పోల్చాడు. గనుక ఈ లోకంలో ఉన్న చీకటిని మనం పోగొట్టాలంటే మన దగ్గర ఏముండాలి? వెలుగు అనేది ఉండాలి. మరి ఆ వెలుగుని మనం కొంచెం కింద పెడితే అది ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు కదా. ఒకవేళ దీపాన్ని మనం ఒక బండ పైన కాకుండా మనం ఎక్కడైనా అది లోతైన స్థలంలో పెడితే అది ఉపయోగపడుతుందా? ఎంత మాత్రం ఉపయోగపడదు. గనుక మనం ఎప్పుడైతే మనం ఒక పై స్థానంలో ఒక దీపాన్ని ఉంచితే అది ఎంతైతే కాంతినిస్తుందో మన జీవితానికి కూడా, క్రీస్తు అనే బండ పైన మనం కట్టబడి, ఆ బండం మీద మనం కట్టబడి ఉన్న జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తే ఆ జీవితం ఇతరులకు వెలుగుగా ఇచ్చేదిగా ఉంటుంది. గనుక మన జీవితము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, అలాగే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ మన జీవితాన్ని బట్టి ఇతరులు నష్టపోయేవారుగా మనం ఉండకూడదు. ఒకరికి మనం మేలు చేసేవారంగా ఉండాలి, కానీ ఒకరికి మనం కీడు చేసేవారంగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని వినుచున్న మనము దేవుని వాక్యాన్ని బట్టి, లేకపోతే దేవుని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే లోబడి, దేవునికి లోబడి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే దేవుని వాక్యం మనలో పనిచేస్తుంది. అలాగే దేవుని వాక్యం ద్వారా మనం ఇతరులకు వెలుగును చూపించే వారంగా ఉంటాం. గనుక అదే రోమిలకు రాసిన పత్రిక మరొకసారి చదువుకుందాం. 12వ అధ్యాయాన్ని అలాగే 10వ వచనాన్ని చదువుకుందాం. సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనడి. చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరు చెప్దామా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ చదవబడిన వాక్యాన్ని మనం ఒక్కసారి మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందొకడు అనురాగము గల వారే, ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనడి. ఇక్కడ సహోదర ప్రేమ గురించి మనం చదువుతున్న ఈ వాక్యాన్ని మనం ఒక్కసారి ధ్యానించినట్లయితే, మనం ఎప్పుడైతే సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకరు ఎలా ఉండాలంట, అనురాగము గల వారే, ఎప్పుడైతే ఘనత విషయంలో అనగా మేలు ఏదైతే ఉందో, లేకపోతే ఏదైతే విజయం అనేది ఉందో, లేకపోతే ఏదైతే ఘనత అనేది ఉందో, అది దాన్ని మనం ఏం చేయాలంట, ఒకరినొకడు గొప్పగా ఎంచుకోనాలి. అంతేకాని మనం పొందుకున్న మేలును కానీ, లేకపోతే మనం పొందుకున్న విజయాన్ని మన వరకే మనం దాన్ని ఎంచుకోకుండా ఒకరినొకడుగా మనం గొప్పగా మనం ఎప్పుడైతే ఎంచుకుంటామో ఆ సహోదర ప్రేమను బట్టి కూడా దేవునికి మనం ఒక వర్తమానాన్ని కానీ, లేకపోతే ఈ లోకంలో ఉన్న ప్రజలకి కూడా ఒక సందేశాన్ని మనం ఇచ్చే వరంగా మనం ఉంటాం. అలాగే సహోదర ప్రేమ లేకుండా మనం దేవుని సన్నిధికి వెళ్ళచ్చు, ఒకరినందరొకరు ప్రేమ చూపించుకోకుండా, లేకపోతే ఒకరినందరొకరు, లేకపోతే ఘనత విషయంలో ఎంత మాత్రమో గొప్పగా ఎంచుకోనకుండా ఉంటే మనం చేసే భక్తి ఎంత మాత్రమో వర్ధిల్లదు. మనం చేసిన భక్తి దానికి వాల్యూ ఉండాలంటే, మనం చేసే భక్తికి విలువ ఉండాలంటే మనం ఎప్పుడు కూడా అశ్రద్ధగా ఉండకూడదు. ఇంతవరకు మనం సహోదరుల పట్ల కానీ సహోదరుల పట్ల కానీ మనం ఒకవేళ ప్రేమ లేని వారిగా మనం ఒకవేళ ఉన్నట్లయితే, లేకపోతే వారిని ఎంత మాత్రమూ పట్టించుకొని వారంగా మనం ఒకవేళ ఉన్నట్లయితే, ఇక్కడ నుండి మనం ఎట్లా ఉండాలంట, ఒకరిని అందొకరు ప్రేమ కలిగిన వారే, ఘనత విషయంలో ఒకరినొకడు ఎట్లా ఉండాలి, గొప్ప ఎంచుకునే వారుగా మనం ఉండాలి. దేవుని వైపు అనగా దేవుని రాజ్యానికి ఏదైతే మనకు దారి చూపిస్తుందో అటువంటి మార్గం వైపు మనం ఎప్పుడైతే మన మార్గాన్ని మనం మళ్లించుకుంటామో అప్పుడే ఆ మార్గం ద్వారా చివరకు మనం మేలును పొందుకుంటాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరపోను. అంటే ఈ లోకంలో మనం ఎంత పరిశుద్ధంగా జీవించాలని మనం తీర్మానం చేసుకున్నా కూడా ఈ దుష్ట సాంగత్యం అనేది మనల్ని ఎప్పుడు కూడా, ఎల్లప్పుడు కూడా మనల్ని ఆటంకపరుస్తూ ఉంటుంది. అలాగే కూడా మన జీవితం అది ఎంత పరిశుద్ధమైనప్పటికీ కూడా, నువ్వెన్ని రోజులు ఉపవాసం ఉన్నప్పటికీ కూడా, నీవెంతకాలము దేవుని భక్తి చేస్తున్నా కూడా, ఎన్ని సంవత్సరాల నుండి నీవు దేవుని సన్నిధికి వస్తున్నా కూడా, ఒక మంచితనాన్ని ఏం చెడుపుతుంది, దుష్ట సాంగత్యం అనేది
జరుపుతుంది. అదే మన జీవితం అడ్డు కాకుండా మనం ఎప్పుడైతే మన శరీరాలని పరిశుద్ధాత్మ దేవునికి చేతికి, లేకపోతే పరిశుద్ధాత్మని నడిపింపు చేత మనం ఎప్పుడైతే మన శరీరాలని ఆయనకు సమర్పించుకుంటామో, అప్పుడే దేవుని నడిపింపులు అయితే నడిపిస్తుందో, అలాగే మన శరీరం అనేది కూడా, లేకపోతే మన ఆలోచనలు కూడా అలాగే నడుస్తాయి. ఒకవేళ అలా కాకుండా మనం ఇష్టానుసారంగా మనం నడుస్తున్నామంటే మన శరీరము దేవుని చిత్తంలో లేదు, లేకపోతే దేవుని ప్రణాళికలో లేదు. ఒకవేళ అలా లేకుండా మనం మన మంచితనాన్ని దుష్ట సాంగత్యం చేత ఒకవేళ మనం చెరపబడుతుంటే మనం ఏమవుతున్నామంట, మోసపోతున్నాం. అవునా కాదా? ఇక్కడ మోసపోకూడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని రాయబడి ఉన్నదంటే, అవును మన జీవితంలో మనం ఎంత మంచివైనప్పటికీ కూడా దుష్ట సాంగత్యం అనేది మనల్ని చెరుపుతుందంటే అది మనం మోసపోతున్నట్టే కదా. మనం ఎంత పరిశుద్ధంగా జీవించినప్పటికీ కూడా దేవుని చేతిలో నేను వాడబడాలి, లేకపోతే దేవునికి నేను ఇష్టమైన బిడ్డగా నేను వాడబడాలి, లేకపోతే నడుచుకోవాలని మనం ఎన్ని తీర్మానాలు చేసుకున్నా కూడా మనకు ఆటంకాలు వస్తున్నాయంటే మన శరీరము ఎవరి చేతిలో లేదు, దేవుని చేతిలో లేదు. దేవుని చేతిలో మనం శరీరం ఎప్పుడైతే మనం అప్పగించుకోమో, ఈ లోకం ఎలాగైతే నడిపిస్తుందో అలాగే మనం నడుచుకుంటాం. ఒకవేళ అలా నడుచుకోకుండా, లేకపోతే లేదు నేను దేవుని నడుగు జాడలో నడుస్తా, లేకపోతే దేవుని చేతిలో నేను ఒక ఇష్టమైన, లేకపోతే దేవుడు మలుచుకునే పాత్రగా నేను ఉంటా, ఒక కుమ్మరి ఎలాగైతే ఒక పాత్రను తనకి ఇష్టమైన విధముగా, లేకపోతే తనకు ఏ విధంగా అయితే కావాలో, లేకపోతే దానికి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో అలా చేసుకుంటాడో, దేవుని చేతిలో పట్టబడిన మనము కూడా దేవునికి ఎలాగైతే మనం ఇష్టమవుతామో అలాగే చేసుకునేలాగా మనం దేవునికి ఎప్పుడైతే మనం అర్పించుకుంటామో, అప్పుడే దేవుడు మన జీవితంలో కూడా ఒక మార్పు లేని దానికి ఒక మార్పునిచ్చే దానిగా దేవుడు మనల్ని చేస్తాడు. కనుక మనం విన్న మాట ఏదైనప్పటికీ కూడా అది ఒక వచనమైనప్పటికీ, లేకపోతే అది ఒక మాట అయినప్పటికీ కూడా అది మన జీవితంలో మేలు చేసేదిగా మనం ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనం స్వీకరించాలి. మనం దేవుని వాక్యాన్ని స్వీకరించకుండా మనం ఎన్ని గంటల సేపు దేవుని వాక్యం విన్నా కానీ దేవుని వాక్యం అనేది మన జీవితంలోకి కానీ లేకపోతే మన బ్రెయిన్లోకి కానీ ఎంత మాత్రం ఎక్కదు. కానీ దేవుని వాక్యం మన జీవితంలో నింపబడాలంటే నీ పరిశుద్ధాత్మ పొందుకొని ఎప్పుడైతే దేవుని చిత్తము చేత, లేకపోతే దేవుడు మాట్లాడుచున్న ప్రతి ఒక్క మాట నీవు నీ హృదయంలో ఉంచుకోగలిగితే అప్పుడే ఆ వాక్యం అనేది నీ జీవితంలో ఒక పని చేస్తుంది. మనం ఈ లోకంలో దేనిని కూడా మనం రాజీ పడకుండా, ఈ లోక మర్యాదలను మనం అనుసరించకుండా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో, దేవుని కృప అలాగే ఆయన కనికరము ఇంతవరకు మనకున్నది, ఆ కనికరము ఇదివరకు లేకపోతే ఇక ముందును కూడా ఉండాలంటే ఆ కృపను పోగొట్టుకునే వారంగా మనకు ఉండకూడదు. ఆ కృపను పోగొట్టుకునే వారంగా మనం ఉండకూడదంటే మన శరీరము ఎవరి చేతిలో ఉండాలి, దేవుని చేతిలో ఉండాలి. ఒక బిడ్డ కానీ తన జీవితం అంతటిని ఒకవేళ తండ్రి చేతి కంట్రోల్లో పెట్టుకుంటేనే తన భవిష్యత్ అనేది బాగుంటుంది. అంతేగాని తనని ఇష్టం వచ్చినట్టు, లేకపోతే తనని ఏమి పట్టించుకోకుండా, తను ఏ పని చేసినా కూడా తనని ప్రశ్నించకుండా మనం వదిలేసామంటే చివరికి తన భవిష్యత్తు ఎట్లా ఉంటుందండి? ఎవరికి ఉపయోగం లేకుండా అందరూ అసహించుకునే విధంగా అతని జీవితం ఉంటుంది. అదే ఒకవేళ మనం చిన్ననాటి నుండే మనం ఎక్కువేళ ఆ లోకంలో ప్రవేశించకుండా తనని దినదినము మనం పరీక్షించి, లేకపోతే తన తప్పులు మనం సరిచేసి దేవుని వాక్యాన్ని మనం అతనికి బోధించినప్పుడు అతడు ఆ త్రోవ నుండి తప్పిపోడు. బాలుడు నడపవలసిన త్రోవను వానికి నేర్పించము, వాడు పెద్దవాడైనప్పుడు ఆ మార్గం నుండి తొలగిపోవడాన్ని ఎలాగైతే భక్తుడు మనకి వ్రాసించిన వాక్యం ఉన్నదో అదేవిధంగా మన పిల్లలను కానీ మన బిడ్డలను కానీ మనం ఎలా నడిపించాలంట, వారు నడవలసిన మార్గంలో మనం ఎప్పుడైతే నడిపిస్తామో, లేకపోతే దేవుడి మార్గంలో మనం ఎప్పుడైతే వారు నడిపిస్తామో, వారు పెద్దవాడైనప్పటికీ ఆ మార్గంలో నుండి వారు ఎటు చెదిరిపోరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మా పిల్లలను మా మాట వినట్లేదండి అంటున్నారంటే, మరి చిన్నప్పుడు మీరు పట్టించుకుంటేనే కదా దేవుని మాటలు వారు వినేది, అంతేనా కాదా? మనం చిన్ననాటి నుండే మన బిడ్డల్ని మనం శ్రద్ధ తీసుకుంటేనే వారు పెద్దయ్యాక మన మాట వింటారు. అంతేగాని మన చిన్ననాటి నుండే వారిని పట్టించుకోకుండా వారు ఒక ఏజ్కి వచ్చినాక మనం వారికి ఎన్ని మాటలు చెప్పినా కానీ, మనం ఎన్ని మాటలు చెప్పినా కానీ వారికి ఎంత మాత్రమో ఎక్కువ. ఎందుకంటే వాడు చిన్నప్పుడు మనం ఏదైతే నేర్చుకుంటాడో అదే పెద్ద అయిన తర్వాత కూడా దాన్ని పాటిస్తాడు.
అలా కాకుండా మనం ఏ మార్గంలో నడుస్తున్నామో, లేకపోతే మన పిల్లలు లేకపోతే మన కుటుంబం ఏ మార్గంలో నడుస్తుందో మనం తెలియకుండా, లేకపోతే దేవుని చిత్తంలో మనం లేని వారంగా ఉంటే, ఈరోజు నీవు దేవునికి నీ శరీరాన్ని లేకపోతే నీ హృదయాన్ని దేవుని చేతిలో నీవు పెట్టగలిగితే, ఈ లోకం మర్యాదలు మనం ఏది ఆచరించకుండా లేకపోతే దేవునికి ఉత్తమమైనది ఏదో మనం గ్రహించి మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుని ఆశీర్వాదం అనేది మనం పొందుకోగలుగుతాం. మొదటి దశలోనీయులకు రాసిన పత్రిక 5:21 మనం చదువుకుందాం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని మాత్రమే మనం ఏం చేయాలి, చేపట్టాలి. మనం సమస్తాన్ని పరీక్షించి లేకపోతే ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని మనం పరిశీలించి పరీక్షించి ఏది మేలు ఏది కీడు అని మనం ఎప్పుడైతే గ్రహించి మేలైన దానిని మనం పొందుకోవాలని అనుకుంటామో, అప్పుడే మనకి కీడు నాకు దూరంగా ఉండేవారంగా మనం ఉంటాం. అంతేగాని ఏది మేలు ఏది కీడు మనం తెలియకుండా దానిని ఏది మనం పరీక్షించకుండా సమస్తాన్ని మనం నమ్మి లేకపోతే ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని మనం గ్రుడ్డిగా నమ్మి ఒకవేళ దాన్ని అనుసరిస్తే మనం చివరికి ఏమవుతాం, మోసపోతాం, అవునా కాదా? అదే కాకుండా దేవుని వాక్యము లేకపోతే సమస్తాన్ని మనం పరీక్షించి ఏది చిత్తమో అలాగే ఏది మేలో అని పరీక్షించి మనం ఎప్పుడైతే చేపడతామో ప్రతి విధమైన కీడుకు మనం ఎలా ఉంటామంట, దూరంగా ఉంటాం. అంటే దేవుని వాక్యం మనకి ముందుగానే తెలియజేస్తుంది, నీవు ఒక మార్గంలో వెళ్తున్నావంటే ఆ మార్గం నిన్ను చివరికి మేలుగా మారుస్తుందా లేకపోతే కీడుగా మారుస్తుందా అనేది దేవుని వాక్యం ప్రతిదీ స్పష్టంగా మనతో మాట్లాడుతుంది, అవునా కాదా అండి? మనం నిర్ణయించుకునే మనసు అది ఒకవేళ మేలైనదికి ఎంచుకుని ఉంటే అది మేలును పొందుకుంటుంది, కీడును ఎంచుకుంటే కీడునే పొందుకుంటుంది. కీడును అనుసరించి లేకపోతే మనకి మేలు జరగాలంటే అదెంత మాత్రమూ సాధ్యం కాదు. గనుక మనం అనుసరించే మార్గములు కానీ లేకపోతే మనం నడుచుకునే విధానం కానీ లేకపోతే మనం పాటించే పద్ధతులు కానీ ఎవరికి ఇష్టముగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మన జీవితము ఇతరులకు వెలుగుగా, ఒక దీపము ఎలా అయితే వెలుగుగా ఇస్తుందో, ఒక దీపము ఎలా అయితే చీకటికి సహాయపడుతుందో వెలుగునివ్వడానికి లేకపోతే మార్గాన్ని చూపించడానికి మన జీవితం కూడా ఇతరులకు ఎలా ఉండాలి, మన జీవితం ఇతరులకు ఎలా ఉండాలి, వెలుగును చూపించేదిగా ఉండాలి. ఎప్పుడైతే మన జీవితము ఇతరులకు వెలుగును చూపిస్తుందో దేవుని రాజ్యంలో మన గూర్చిన సాక్ష్యము బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అలాగే మన జీవితము గురించి దేవుడు ఎంత మాత్రమో బాధపడే రీతిగా మన జీవితం ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన జీవితాన్ని మనం ఎంత శ్రద్ధతో అయితే మనం జీవిస్తామో అదే శ్రద్ధతో దేవునికి మనం తిరిగి ఆ జీవితాన్ని అప్పగించే వారంగా ఉండాలి. యోహాను రాసిన 1:15 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించమని చెప్తున్నారా, ప్రేమించవద్దని చెప్తున్నారు దేవుడు? ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఒకవేళ ఇంతవరకు మన లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ మనం ప్రేమిస్తూ ఉంటే మనలో ఎవరి ప్రేమ లేదు, దేవుని ప్రేమ లేదు. అంటే మనకు ఎటువంటి కార్యాలు జరగట్లేదంటే, మనం ఎంత ప్రార్థన చేసినా కూడా మన ప్రార్థన అనే దానికి జవాబు రావట్లేదంటే మనలో ఏమి లేదు, దేవుని ప్రేమ అనే లేదు. దేవుడు ప్రేమిస్తేనే కదా మనకు ఆశీర్వాదం వచ్చేది, అవునా కదా? దేవుడు మనల్ని ప్రేమించకుండా మనకు ఆశీర్వాదం కావాలంటే, లేకపోతే మనం దేవుని ప్రేమించకుండా ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ మనం ప్రేమిస్తే ఆశీర్వాదం అనేది వస్తుందా రాదా? ఎంత మాత్రము రాదు. మనం ఎంతకాలం భక్తి చేసినా కూడా మనం దేవుని ప్రేమించకుండా లేకపోతే ఈ లోకం వాటిని మనం పాటిస్తుంటూ మనం దేవుని ప్రేమ కావాలంటే అది ఎంత మాత్రమో జరగదు. దేవుని ఆశీర్వాదం కావాలంటే మొదట నీవు ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెదకాలి. మనం ఎప్పుడైతే మొదట మనం ఆయన రాజ్యాన్ని నీతిని మనం ఎప్పుడైతే వెదుకుతామో అప్పుడే ఆయన రాజ్యం అనేది మనకు దొరుకుతుంది. అలాగే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నీ మన జీవితంలో నెరవేరుతాయి. ఈ లోకంలో ఉన్న వాటినన్నిటినీ మనం ప్రేమిస్తూ దేవుని ప్రేమను మనం తిరస్కరించి
దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే అదెంత మాత్రమో జరిగే పని కాదు. మనం చేసే భక్తి అంత వృధా అవుతుంది. మనం దేవుని ప్రేమ నుండి మనం కోల్పోయిన వారం అవుతున్నాం. కానీ దేవుని ప్రేమ అందరికీ ఉచితంగా ఇవ్వబడింది, అవునా కాదా? దేవుడు ఎంతో ఉచితముగా, లేకపోతే ఆయన వాత్సల్యమైన కృపచేత దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆయన ఉచితమైన కృపచేత మనల్ని అందరినీ ఆశీర్వదించి, లేకపోతే ఇది నీ జీవితం, ఇది నాలా జీవించని దేవుడు మనకి ఒక మాదిరిగా ఈ బైబిల్ గ్రంథాన్ని మనకు రాయబడి ఉంచి అనేక మంది భక్తుల చేత మనకు అనేకమైన విధాలలో, లేకపోతే అనేకమైన ఉపమానాలతో దేవుడు మనకు బోధిస్తూ అన్నీ చేసినప్పటికీ కూడా ఒకవేళ మనం దేవుని మార్గంలో నడవట్లేదంటే, లేకపోతే తండ్రి ప్రేమను మనం పొందుకోవట్లేదంటే మనం ఇంకా లోకాన్ని అనుసరిస్తూనే ఉన్నాం. గనుక అటువంటి లోకాన్ని అనుసరించే వారంగా మనం వండుకుందా, లేకపోతే లోకంలో ప్రతిదాన్ని మనం గ్రుడ్డిగా నమ్మకుండా ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది దేవుని చిత్తమో మనం ఎప్పుడైతే తెలుసుకుని ఎప్పుడైతే నడుచుకుంటామో, మనము ఈ లోకంలో ఎవరైతే మోసపోతున్నారో అలా మనం మోసపోకుండా దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు తగిన జీవితం మనం ఎప్పుడైతే జీవిస్తామో, మనం చేసిన భక్తికి, లేకపోతే మనం చేసిన ప్రార్థనకి, లేకపోతే మనం అడిగిన ప్రతి ఒక్క సమాధానానికి, లేకపోతే ప్రశ్నలకు జవాబులు అనేది దేవుడు మనకి దయచేస్తాడు. కనుక విన్న ప్రతి ఒక్కరూ ఏ మాటలైనప్పటికీ కూడా అది మనం దేవుడు నాతో మాట్లాడాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మన దేవుడు మన జీవితంలో ఆ వాక్యాన్ని బట్టి మనకి మేలుని దయచేస్తాడు. అంతేగాని లేదు ఇది నా కోసమే దేవుడు మాట్లాడాడు, లేకపోతే నన్ను ఉద్దేశించే దేవుడు వాక్యం మాట్లాడాడు అనుకుంటే దేవుని వాక్యం ఎంత మాత్రమో మనలో పనిచేయదు. అదే దేవుని వాక్యము నా కొరకు వ్రాయబడి ఉంది, లేకపోతే ఈ మాటలు నా కోసమే, లేకపోతే దేవుడు నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, నా జీవితం గురించి మాట్లాడుతున్నాడు, నన్ను మార్చాలని దేవుడు వాక్యం మాట్లాడుతున్నాడని ఎప్పుడైతే మనం పశ్చాత్తాపపడి మనం ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరించి ఎప్పుడైతే వాక్యాన్ని మనం స్వీకరిస్తామో అప్పుడే దేవుని వాక్యం ద్వారా మనం మేలు పొందుకొని వారిలా ఉంటాం. కనుక అట్టి కృప పరిశుద్ధుడైన దేవుడు మన వెనుకల్లో ఈ మాటలు కొద్దిగా మాటలు దేవునికి ఆశీర్వదించి నడిపించునుగాక.